హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 11 రోజుల పాటు పిండి దీపాలు వెలిగిస్తే ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి పొందుతారు. ఏ సమస్యకు ఏ దీపం వెలిగించాలి? దేవుని ముందు దీపం పెట్టి పూజ అందరూ చేస్తారు. కానీ ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో కొన్ని నియమాలు, పద్ధతులను తప్పక పాటించాలి. దీపం పెట్టడం అంటే ఒత్తులు వేసి నూనె పోసి వెలిగిస్తే సరిపోదు. ఒక్కో రకరమైన దీపం ఒక్కో రకరమైన ఫలితాలను అందిస్తుంది. దీపం ఏ దిక్కున పెడుతున్నారు, ఎన్ని ఒత్తులు వేస్తున్నారు అన్నది కూడా చాలా ముఖ్యం. ధనవంతులు కావడానికి మరియు పురోగమించడానికి జ్యోతిష్యం అనేక పరిష్కారాలను అందిస్తుంది. వాటిలో ముఖ్యమైనది పిండి దీపం. సనాతన ధర్మంలో దీపం వెలిగించకుండా పూజలు అసంపూర్ణం. దీపం వెలిగించకుండా రోజువారీ పూజ కూడా ప్రారంభం కాదు. ప్రత్యేకమైన రోజు లేదా పండుగ ఉంటే పంచరతి కూడా చేస్తారు. దీపారాధనలో ఆవనూనె మాత్రమే వాడేవారు. ఈ దీపాలను మట్టి, ఇత్తడి, వెండితో తయారు చేస్తారు. కాని పిండి దీపాలను కూడా ఉపయోగిస్తారు. జ్యోతిషశాస్త్రంలో పిండి దీపం చాలా శక్తివంతమైనదిగా వర్ణించబడింది. ఇది జీవితంలోని ప్రధాన సమస్యలను అధిగమిస్తుంది. పిండి దీపం వెలిగించడం ధనవంతులు కావడానికి సమర్థవంతమైన మార్గం. పిండి దీపం వెలిగించడానికి సరైన మార్గం ఏమిటి? సాధారణంగా కోరికల నెరవేర్పు కోసం పిండి దీపాలు వెలిగిస్తారు. దీనికోసం పీఠం యొక్క దీపాల సంఖ్యను ఎల్లప్పుడూ అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో ఉంచాలి. ఉదాహరణకు, ఒకరు 11 రోజులు దీపాలు వెలిగిస్తే మొదటి రోజు 11 దీపాలు, రెండవ రోజు 10 దీపాలు మరియు చివరి రోజు 1 దీపం మాత్రమే. లేదా మొదటి రోజు 1 దీపం వెలిగిస్తే చివరి రోజు 11 దీపాలు వెలిగించాలి. ఇలా పాటించాలి. ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి పొందాలనుకునే వారు లక్ష్మీదేవి ముందు తీర్మానం చేసి ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో 11 రోజుల పాటు పీఠం దీపాలను వెలిగించాలి. ఇది కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక స్థితిని బాగా మెరుగుపరుస్తుంది. మీ తలపై చాలా అప్పులు ఉంటే బజరంగ్ బలి హనుమంతుని ముందు పిండి దీపం వెలిగించండి. అన్నపూర్ణాదేవి ముందు పిండి దీపాలు వెలిగించడం ద్వారా ఇల్లు సిరిసంపదలతో నిండిపోతుంది. తరచుగా ఆర్థికంగా నష్టపోతే శనిదేవుని ముందు పిండి దీపం వెలిగించాలి. అన్ని అడ్డంకులు మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి ముందు దీపం వెలిగించడం ద్వారా దురదృష్టం అదృష్టంగా మారుతుంది. మానవ జీవితంలో అపారమైన ఆనందం మరియు శ్రేయస్సు ఉంది. దీంతో ప్రతి పనిలోనూ విజయం మొదలవుతుంది. ఏ సమస్యకు ఏ దీపం వెలిగించాలి? గోధుమ పిండి దీపం. మీరు ఏదైనా వివాదంలో ఇరుక్కున్నట్లయితే దానిని వదిలించుకోవడానికి గోధుమ పిండి దీపం తయారు చేసి ఆలయంలో వెలిగించండి. ఉద్ది పిండి దీపం. శత్రువుల నుండి గెలవాలంటే ఉద్దిపిండితో చేసిన దీపం వెలిగిస్తే విశేష ప్రయోజనాలు చేకూరుతాయి. జొన్న పిండి దీపం. ఇంట్లో మనస్పర్ధలు, గొడవలు ఉంటే వాటిని అధిగమించి శాంతిని కాపాడుకోవాలంటే జొన్న పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలని జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్నారు. దీంతో ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. దీపం ఎలా తయారు చేయాలి? పిండిలో పసుపు కలిపి పిండిలా చేసి ఆవు నెయ్యి లేదా ఆవనూనెలో దీపం వెలిగించాలి.